సూపర్ స్టార్ మహేష్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ ఏఆర్ మురుగదాస్ కాంబినేషన్ లో వస్తున్న మూవీ స్పైడర్. ఠాగూర్ మధు సమర్పణలో ఎన్వీఆర్ సినిమా ఎల్ఎల్పి రిలయన్స్ ఎంటర్టైన్మెంట్ పతాకాలపై ఎన్వీ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తెలుగు తమిళ భాషల్లో ఒకేసారి నిర్మితమైన ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. అయితే శుక్రవారం విడుదలైన స్పైడర్ ట్రైలర్ ఆ అంచనాల్లో మరింత పెంచేస్తోంది. ఫై థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ బాబు సరసన రకుల్ ప్రీత్ సింగ్ నటిస్తోంది. మహేష్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కనిపించనున్నాడు. నా పేరు శివ, ఇదే నా ఆఫీస్. ఫోన్ లో ఎవరైనా బెదిరించినా, ఏడ్చినా హెల్ప్ అని అన్నా నా సాఫ్ట్వేర్ ఆన్ అయి స్క్రీన్ బ్లింక్ అవుతుంది అంటూ మహేష్ బాబు చెప్పే డైలాగ్ తో ట్రైలర్ మొదలైంది. రెండు పాటలు, ఫైట్స్ ను కూడా ట్రైలర్ లో చూపించారు. మహేష్ బాబు ఎప్పట్లానే మెరిసిపోతున్నాడు. స్క్రీన్ కి ఆయనే అంద. ఇక రకుల్ ప్రీత్ కళ్లద్దాలతో ఇన్నోసెంట్ గా కనిపిస్తూనే కొంటెగా మాట్లాడేస్తోంది. లైబ్రరీలో ఎలా మాట్లాడుకుంటాం అని మహేష్ అడిగితే కిస్ కిస్ అని మాట్లాడుకుందామని రకుల్ బదిలిచ్చింది. దానికి మహేష్ కూడా సరే కిస్ కిస్ అని మాట్లాడుకుందామంటున్నాడు. ఈ సన్నివేశాలను బట్టి చూస్తుంటే సినిమాలో ప్రేమ సన్నివేశాలకు కూడా డైరెక్టర్ మంచి ప్రాధాన్యత ఇచ్చినట్లే కనిపిస్తోంది. ట్రైలర్ ఆఖరిలో విలన్ పాత్రలో నటించిన ఎస్జే సూర్య కనిపించాడు. కమ్మంటూ ట్రైలర్ ను ముగించాడు. ట్రైలర్ ను చూస్తుంటే హారిస్ జయరాజ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకు ప్లస్ అవుతుందనిపిస్తోంది. ఇక ఈ చిత్రం దసరా కానుకగా సెప్టెంబర్ 27 ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ ఫంక్షన్ ను గ్రాండ్ గా ప్లాన్ చేశారు.